నమస్తే, వరంగల్ దేశం ప్రతిరోజు వార్తలకు స్వాగతం. హన్మకొండ నగరంలోని లోతట్టు ప్రాంతాలను ప్రభుత్వ చీఫ్ దాస్య వినయ్ భాస్కర్ పరిశీలించారు. రాష్ట్రంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి హన్మకొండ బస్ స్టాండ్, యూత్ హాస్టల్, ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హన్మకొండ బస్ స్టాండ్లో వర్షం నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కూడా చైర్మన్, ఇతర అధికారులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం, యువతి వసతి గృహం, ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఇతర ప్రదేశానికి మార్చడం కొరకు పలు కార్యాలయాలను సందర్శించడం జరిగిందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వర్షం నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి వర్షాల కారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బంది కాకుండా అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నగరంలో మరి హన్మకొండ బస్ స్టాండ్లో కూడా నీళ్లు ప్రవేశించినాయని చెప్పి ఆర్ఎం గారు మరి వారి దృష్టికి తీసుకొస్తే వెంటనే అధికారులతో మాట్లాడి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, మా కూడా అధికారులతో, కూడా చైర్మన్తో, మా లైబ్రరీ చైర్మన్, స్థానిక కార్పొరేటర్లు శ్రీనివాస్ గారు, మరి సోదా కిరణ్, వీరందరితో క్షేత్రస్థాయిలో అధికారులతో పర్యవేక్షించడం జరిగింది. మరి ఇక్కడ ఈ బస్ స్టాండ్లోకి వస్తున్నటువంటి నీళ్లు వెంటనే మరి దాన్ని కట్టడి చేసేదానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా నూతనంగా హైటెక్ బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ సైట్కు షిఫ్ట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి నగరంలో ఉన్నటువంటి మరి వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది కాకుండా, అదేవిధంగా మరి నాళాలపైన అక్రమ నిర్మాణాలు తొలగించేదానికి, మరి నాళాలు కూడా పునరుద్ధరించేదానికి 100 కోట్ల వరకు వెచ్చించడం జరిగింది. వాటితోని నాళాలను రివిట్మెంట్, డ్రైన్స్, రోడ్స్ కూడా నిర్మాణం చేసిన జరిగింది. అందుకే గతంలాగా ఈ వర్షాలు కురిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాలేదు. కొంత రోడ్ల మీద వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అయ్యి, మరి అదేవిధంగా డ్రైన్లలో మనం వాడి పడేసినటువంటి ప్లాస్టిక్ కవర్లు వాటిల కారణంగా కొన్ని డ్రైన్స్ కొట్టుకపోవడం కూడా జరిగింది. కాబట్టి అవన్నీ కూడా పునరుద్ధరించి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే తక్షణ రిలీఫ్ కింద కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. 1-2 గోడలు కూడా కూలినాయి. వాటికి కూడా మరి అధికారులు, రెవెన్యూ అధికారులు వారికి తెలియజేయగానే వెంటనే వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మణిపూర్ అత్యాచార మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. మణిపూర్లోని మైనార్టీ వర్గమైన కుకీ వర్గానికి చెందిన గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం హన్మకొండ ఎన్జిఓస్ కాలనీ రోడ్డులోని గోకుల్ జంక్షన్లో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బంక సరళ మాట్లాడుతూ మణిపూర్ ఘటనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని, ప్రధానమంత్రి పదవికి మోడీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి లలిత, హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బొంత సుజాత, జిల్లా మండల మహిళా నేతలు యామిని, భోగం కమల, రజిత, విజయ, పద్మ, కొమురమ్మ, రవళి, ధరళి, సరస్వతి, రజిత, స్వరూపతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యావత్ భారతదేశమే సిగ్గుపడే విధంగా మణిపూర్ లో జరిగినటువంటి దుర్చర్య, అది ఈ రోజుకు 80 రోజులు అయితే ఈ చర్య జరిగింది. అంటే ఎంత నిర్మానుషంగా, ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో మణిపూర్ ఉన్నది. ఇలాంటి ఇంత పెద్ద చర్య జరిగినా కూడా వాళ్ళు ఎంత నిరంకుశత్వ పాలన అక్కడ జరుగుతుందో మనం గ్రహించవచ్చు. భారతదేశమే ఒక చుక్కానిగా ఉన్నటువంటి, ప్రపంచ దేశాలకు చుక్కానిగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ చర్య జరగడం చాలా అవమానకరం. భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఇది ఏమైనటువంటి చర్య ఇది. ఇప్పుడు ఇట్లా మోడీ గారికి భార్య పిల్లలు ఉంటే వాళ్లకు రక్షణ కల్పించడు, వాళ్ళ విధానం ఉండే, సంసార బాధ్యతలు ఇట్లా తెలిసి ఉండేది. ఆయనే సన్యాసి. అలాంటి వ్యక్తి
మహిళల విషయంలో గాని ఇంకే విషయాలలో గాని ఏం మాట్లాడతారు అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఈ మణిపూర్ విషయం మాట్లాడలేనటువంటి ఇలాంటి ప్రధాని మన ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం ఇంత పెద్ద ఘటన జరిగినాక అందులో ఈ జరిగిన ఈ ముగ్గురు అభాగ్యులు చనిపోయిన వాళ్ళ దాంట్లో ఒక ఒకరు ఎవరంటే వాళ్ళు కార్గిల్ యుద్ధంలో సైనికునిగా ఉన్నటువంటి భార్య కూడా ఉన్నది అంటే మన దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి వాళ్ళ అక్కడ బోర్డర్ లో మన కోసం చేసినటువంటి వాళ్ళ భార్య పిల్లలు కూడా రక్షణ ఇయ్యలేకపోయినటువంటి దరిద్రపు పాలనలో మనం ఉన్నాం అకాల వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నగరంలోని పలు కాలనీలను డీసీసీపీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో గత 5 రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లు కాలనీలను జంగా రాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు నారాలను చూసి ఆయన వాపోయారు. పేద ప్రజలు పెద్ద ఎత్తున జంగా రాఘవరెడ్డి వద్దకు వచ్చి వారి సమస్యలను చెప్పుకుంటూ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని కనీసం మాకు రోడ్డు నాలా సౌకర్యాలు కూడా సరిగా లేవని తెలిపారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు బడుగులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. వర్షాకాలంలో విషజ్వరాలు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరుపేద ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వర్ధన్పేట నియోజకవర్గ ఇన్ఛార్జి నమీంద్ర శ్రీనివాస్ అన్నారు. హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో 2వ డివిజన్ అధ్యక్షులు పొన్నాల రఘు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బూత్ ఇన్ఛార్జీల నియామక సమావేశానికి వర్ధన్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమీంద్ర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్రంలోని బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను గృహ నిర్బంధాలు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ చేసిన మోసాలను గడప గడపకు తెలియచేసి ప్రతి కాంగ్రెస్ నాయకుడి కార్యకర్తల కృషితో రానున్న రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ ప్యాక్స్ చైర్మన్ పొన్నం అనిల్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పుట్టా తిరుపతి, పొన్నాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచడంతో పాటు దంపతులలో ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సమానంగా ఆదరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాలో అమ్మాయిల జననాలు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా స్కానింగ్ పరీక్షలు దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా అబార్షన్లు నిర్వహిస్తున్న ఆసుపత్రులపైన స్కానింగ్ సెంటర్లపైన నిఘా మరియు పర్యవేక్షణలు పెంచాలని, ఎన్జిఓలు బాధ్యత తీసుకోవాలని, గ్రామం జిల్లాలోని కళాజాత బృందాలను ఉపయోగించుకొని అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకోవాలని, మహిళా సమాఖ్య సభ్యుల మీటింగ్ జరిగినప్పుడు మీటింగులలో పీసీపీఎన్డిటి చట్టంపై అవగాహన కల్పించాలని శ్రీమతి సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శ్రీ శ్రీనివాసులు సీనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ మహిళా కళాశాలల్లో అమ్మాయిలకు అన్ని ఆరోగ్య అంశాలతో పాటు చట్టంపై అవగాహన కల్పించాలని, మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు వివరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హన్మకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ బి సాంబశివరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎండి యాకూబ్ పాషా, జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మధురిమ, శ్రీఆర్ కృష్ణమూర్తి, ఎంఆర్ఐ ఎన్జిఓ, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో కె ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పసియుద్దీన్, డీసీపీఓ సంతోష్ కుమార్, శ్రీమతి డి కళ్యాణి పాల్గొన్నారు. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలని పూర్వ రీజియన్ చైర్మన్ ఏనుగు నర్సిరెడ్డి అన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రి జనగామనందు జరిగిన రక్తదాన శిబిరానికి లయన్ కామిని శ్రీనివాస్ బాబు అధ్యక్షత వహించగా పూర్వ రీజియన్ చైర్మన్ ఏనుగు నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణాలను నిలబెట్టే మహత్తర దానం రక్తదానమని, రక్తదానం సేవ మాత్రమే కాదు అని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పి సుగుణాకర్ రాజు రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ కార్యదర్శి గాదె వెంకటేశ్వర్లు 22వ సారి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామా మిలీనియం సభ్యులు గాదె నరసింహులు, శ్రీరామ్ రామ్ తేజ, బొంతపల్లి నాగరాజు, మేడ పూర్ణచందర్, సూరారపు రాజు, శ్రీరామ్ శ్రీనివాస్, రచ్చ శివకుమార్, బి నరసింహ, దాసరి సుమన్ రక్తదానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి బంపర్ బొనాన్సా. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో 128 గజాల ఫామ్ ఫ్లాట్స్ కొన్న వారికి 100 ఫ్లాట్లకు 100 బహుమతులు పొందండి. మెగా బంపర్ ప్రైస్ మారుతి బ్రీజా కార్, 10 హీరో బైక్స్, 10 ఎల్ఈడి టీవీలు, 10 ఏసీలు, 20 కూలర్లు, 20 మిక్సర్స్, 29 కన్సోలేషన్ ప్రైస్ లో. మరి ఆలోచన ఎందుకు? వెంటనే పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఫ్లాట్ కొనండి. మారుతి బ్రీజా కార్ ను పొందే అదృష్టవంతులు మీరేనేమో. త్వరపడండి. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్, నకలగుట్ట, హనుమకొండ. కాంటాక్ట్ 9154047151 9704128229. This is Wilton Updates. Stay with us.